టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షోలో పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున ఆయన ప్రచారం చేశారు. సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా, రౌడీలను కూడా పరిగెట్టిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్య లేదని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇప్పుడంతా మళ్లీ నేనే సీఎంలా రావాలంటున్నారన్నారు. నాకేమైనా పదవి గొప్ప, నా రికార్డును ఎవరూ బద్దలు కొట్టే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టుకుంటూ పోయాడు, ఇప్పుడు ప్రజలకు గుద్దిలే మిగిలాయంటూ ఎద్దేవా చేశారు. మనందరి పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా, వీళ్ళు రౌడీలు కూడా పరిగెత్తిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్య లేదు. మరి ముఖ్యమంత్రి నా కొత్త తమ్ముళ్ళే మిమ్మల్ని అడుగుతున్నా, నాకు కావాలి నా పదవి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, నా రికార్డు ఎవరు ఇంకా అధిగమించే పరిస్థితి లేరు, ఉండరు కూడా. 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా, అది లాంగెస్ట్ రికార్డు. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా, మళ్ళా 2 రాష్ట్రాలు కలవు కాబట్టి నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 3 ఏళ్ళు తిరిగాడు, ముద్దులు పెట్టుకుంటూ పోయాడు. అవునా పెట్టుకుంటూ పోయాడా? 2 ఏళ్ళు కనపడ్డాడా తమ్ముళ్ళు మీకు ఎవరికైనా ముద్దులు ఏమైనాయి? అదే సన్నతన అన్ని పోయినాయి. ఇప్పుడు గుడ్డులే గుడ్డులు, పిడి గుడ్డులు. ప్రత్యేక హోదా ఏం చేసావు? పెద్ద మనిషి నిలబడాలి, అడగతానే ఉంటానంట. ఎవ్రీడే అది అడగతానే ఉంటాను, అడగతానే ఉంటే నీకు ఎందుకు ఓటేస్తానే ఉంటావని అడుగుతున్నా నేను.